ఈ లోకంలో అప్పుడప్పుడు ఊహించని వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని చోట్ల ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. పురుషులు గర్భం దాల్చడం, ఆవు పాలను పందిపిల్ల తాగడం, కుక్కపిల్ల స్నేహం చేయడం లాంటి ఘటనలు ప్రజల్ని అబ్బురపరుస్తుంటాయి. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. సాధారణంగా కోడిపుంజు అంటే పొద్దున్నే కొకరుకో అంటూ జనాల్ని నిద్రలేపడం, పందెంలో కాలుకు కత్తి కట్టుకొని ఎదుటి పుంజును ఓడించడం, పెట్టెలతో జతకట్టడం చేస్తుంటాయి. కానీ ఓ పుంజు ఏకంగా గుడ్లు పెట్టేస్తూ పిల్లల్ని పొదుగుతోంది. ఈ వింతను చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కొంతమంది అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ముడిపెట్టేస్తున్నారు. చిత్తూరు జిల్లా తొట్టెంపేడు మండలం పెద్దకన్నెలి గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఉంటున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి చెందిన కోడిపుంజు పెట్ట మాదిరిగా గుడ్లు పెట్టి పొదిగింది. తొలుత అన్ని పుంజుల్లాగే చక్కగా ఉందనుకొని పెంచుతున్న సుబ్రహ్మణ్యం ఉన్నట్లుండి ఓ రోజు అది గుడ్లు పెట్టడం గమనించాడు. ఇదేం వింతరా బాబు అనుకునేసరికి అది గుడ్లు పెట్టసాగింది. వాటిని పొదిగి పిల్లల్ని చేయడమే కాకుండా వాటిని కంటికి రెప్పలా చూసుకుంటోంది.